రమేష్. Yes madam. ఎంత కష్టపడి డిజైన్ చేసిన సారీ ఇలా చుట్టే సరే ఏంటి? Sorry madam. Quality and creativity is our motto. అది మర్చిపోద్దు. మనం 1 లక్ష చార్జ్ చేస్తున్నప్పుడు క్లియర్ గా ప్రెజెంట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. ఓకే? ఓకే మేడం. వావ్, ఫెంటాస్టిక్ డిజైన్. థాంక్ యూ. దీనిలో ఇంకా కలర్స్ ఉన్నాయి. చూస్తారా? ఆ చూస్తాను. రమేష్ చూపించు. ఏ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేద్దాం? అది. హాయ్ మేడం. హాయ్. ఎంతవరకు వచ్చింది? ఏ హనీ, ఈ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసాం, నువ్వు ఒకసారి చూడు. ఇదా. కొంచెం బుర్రవాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ కంఫర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ గా ఉంటే దిల్ బి హ్యాపీ వెరింగ్. ఇప్పుడు ఫెస్టివల్ కూడా వస్తుంది కదా, లెట్స్ ట్రై సంథింగ్ ఎథనిక్. ఈ రెండు ఫ్యాబ్రిక్స్ తో ట్రెడిషనల్ డిజైనర్ పేర్ చేయండి. అండ్ వీ హావ్ టు కమ్ అవుట్ విత్ సమ్ రియల్లీ ట్రెండీ డిజైన్స్ ఫర్ ద ఫ్యాషన్ షో. ఇప్పుడు ఇమీడియట్ గా వస్తున్న ఫ్యాషన్ షో లో ఏ మిస్టేక్స్ ఉండకూడదు. వీ హావ్ టు డూ ఇట్ పర్ఫెక్ట్. హలో. హాయ్ హనీ, హౌ ఆర్ యూ? ఫైన్. మన నెక్స్ట్ ఫ్యాషన్ షోకి ఈవెంట్ మేనేజర్ అండ్ ఈవెంట్ కెమెరా. హాయ్ మేడం. మీ డైరెక్షన్ లో ఫ్యాషన్ షోకి కెమెరామెన్ గా చేయడం చాలా హ్యాపీగా ఉంది. సేమ్ హియర్. ఏంటి, ఎప్పుడు బౌలింగ్ పర్ఫెక్ట్ గా చేసేదానివి, ఇన్నిసార్లు మిస్ అయ్యా, విషయం ఏంటి? అదేం లేదే, సండే వస్తుందంటే భయం వేస్తుంది. మా పోచమ్మ పెళ్లి పెళ్ళని పంచాయతీ, ఇంట్లో ఓట్లన్నీ దానికే పడుతున్నాయి. మమ్మల్ని టెన్షన్ పెట్టి నీకు కూడా టెన్షన్ పార్టీ ఉందంటే మీ పోచమ్మకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మ్యాటర్ సీరియస్, జోక్ లేకు. నాకు ఉన్నారు పేరెంట్స్, పెళ్లి చేయండిరా బాబు అంటే నువ్వింకా చిన్నపిల్లవి, నీకు పెళ్ళంటే అంటున్నారు. అయినా పెళ్ళి అనేది ఫిగర్ ఉన్నప్పుడు చేసుకోవాలి, షుగర్ వచ్చినప్పుడు చేసుకుంటే ఏం లాభం? పోనీ మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకో. పెళ్లి, పిల్లలు, సంసారం నాకు ఇష్టం లేదు. ఎనీ లవ్? అబ్బో, అదింకా టార్చర్. లైఫ్ లో ప్రేమ, పెళ్లి ఎవరికైనా ఎప్పుడైనా జరిగేవే, కానీ ప్రతి మనిషికి ఒక అంబిషన్ ఉండాలి. నాకైతే ఏదో ఒక రోజు నా డిజైన్స్ ని ప్యారిస్ లో ఎగ్జిబిట్ చేయాలని, దాని తర్వాతే నా పెళ్లి. దీని ప్రాబ్లం మూడు ముళ్లే కాదే, పోచమ్మ కూడా అక్కడ సరైన ముడి వేస్తే సరి, అది విప్పే లోపు అన్ని అంబిషన్ రీచ్ అవుతుంది. సమస్య ఎక్కడుందో సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది. సింపుల్. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. హాయ్, నా పేరు రా, ఇది కెమెరా. తెలుసురా, టెక్నీషియన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. యు నో, ఫోటో తీయటం అనేది ఒక కళ, పగటి కళ, రాత్రి కళ. ముందు మీ కళ ఏంటో చెప్పండి. పెళ్లి చూపులుగా, హాల్ టికెట్ గా, సినిమా ఛాన్స్ గా, మీ రిక్వైర్మెంట్ బట్టి లైటింగ్, నా రిక్వైర్మెంట్ బట్టి రేటింగ్ ఉంటుంది. సినిమా ఛాన్స్ కి టాలీవుడ్ గా, బాలీవుడ్ గా, హాలీవుడ్ గా. టాలీవుడ్ కి అయితే బట్టలో తెస్తా, బాలీవుడ్ కి అయితే బికినీలో తెస్తా. మరి హాలీవుడ్ కి అయితే కనీ కనిపించకుండా తీస్తా. కంగారు పడితే కాజోళ్లు, కత్రినా కైఫ్లు కాలేరు. సైజ్ ఎంతో చెప్పండి. ఏ సైజు? ఫోటో సైజు. ఫుల్ అయితే 100, హాఫ్ అయితే 50, క్వార్టర్ అయితే 50. మరి పెగ్ అయితే 10 అయితే 10 రా. చెప్పండి, నయన్తారా, ఇలియానా, జెనీలియా, హన్సిక, అనుష్క, ఎవరి స్టైల్లో ఫోటో కావాలి? పోజు మీరు వండి, ఫ్రీజ్ నేను చేస్తా. వాళ్ళ స్టైల్లో మేం పోజులు ఇస్తే మమ్మల్ని ఎవరు పెట్టుకుంటారు? తీయండి. గుడ్, నువ్వు నాలాగే స్మార్ట్ గా ఆలోచిస్తున్నావు. ఇంకా ఆలోచించడం మానేసి ఫోటో దిగు. ఓకే, అది పోజా. ఈ కేక్ కింద పెట్టు, అది అక్కడ పెట్టు, చిన్న, నాట్ దట్ మచ్, కొంచెం కింద పెట్టు. ఓకే, అలా గడ్ 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 గడ్. ఫోటో మీకు, నాకు కాదు. హీరోయిన్ అవుదామని వచ్చారు, మనం విలన్ చేయొద్దు. ఫోటో దిగండి, పోజ్. ఫోకస్ ఫోకస్, కదలకో. కెమెరాలో అమ్మాయి ఏంటి, బయట నువ్వు ఉన్నావేంటి? ట్రిక్ ఫోటోగ్రఫీ ఎలా వచ్చింది కెమెరాలోకి? ఎవరైతే నాకేంట మీరు ఫోటో తీసుకోరా? తీసుకున్నాగా పంచ, నేనన్నది మీరు ఫోటో తీసుకోరా. నేనంటుంది తీసుకున్నాను అని. మీరు డాక్టర్లా? పాస్పోర్ట్ కోసం వచ్చి పోస్ట్ మార్టం చేసి వెళ్ళిపోతుంటాను. అమ్మా మీకు నమస్కారం, మళ్ళీ రాకండి, మీ ఫోటోలు నేను పోస్ట్ లో పంపిస్తాను. నేను ఈ రాతోటి రా తాగించారు.
చదువుకోండి చదువుకోండి. ఏందా పిచ్చాటలు? ఏందే కొత్తగా తిప్పుడేంది తిప్పుడు? చిప్పోతమ్మా నాకు సిగ్గేస్తుంది. ఏదో ప్లాన్ ఇస్తుంది. నీ నోటి నుంచి అమ్మ ఆటింటుంటే నాకు సిగ్గేస్తుంది. విషయం చెప్పు. ఈ రోజు మీ అందరికి ఓ విషయం చెప్పబోతున్నా. మరి చెప్పరాదు. ఇది ఖచ్చితంగా కలరేస్తుంది. ఏది నన్ను మీ చూడలే రాదు. ఏమి యారున్నారే రండ్రి అందరూ ఉరికి రండ్రి. ఇదేదో ఫోటో వచ్చింది. ఎందుకు అరుస్తుందో కొంచెం చూడండి అమ్మా. ఎవరి పిల్లగాడు? నీ కొడుకు. నాకే కదా కొడుకుంటుంటే ఈ పాట నీకు కొడుకు ముట్టేటోడు. హనీ ఎవరి కుర్రోడు? హాయ్ చాలా బాగున్నాడు హనీ. ఏ ఊరు ఏం చేస్తుంటాడు? ఆపండి మీ కోలా. బాగున్నాడు ఏమ్మా. అబ్బాయి ఫోటో అంటూ తెచ్చావు, అతని ఇంటికి తీసుకురావచ్చు కదా. అయినా అమెరికాలో చదువుకుంటున్నా. హనీ అబ్బాయి పేరేంటమ్మా? పేరు పేరు రవి. ఏంటి ఏంటి అల్లరి ఇక్కడ, ఏం జరుగుతోంది? తను మీతో ఏదో చెప్పాలనుకుంటుంది. ఏంటమ్మా? అది నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. నిజమేనా? నిజంగానన్నా? ఇది నిజమంటే ఖచ్చితంగా కాదు. ఆంటీ బాగా ఇరుక్కుంది. ఎన్నాళ్లుగా ప్రేమిస్తున్నావు? ఎందుకు ఇంతవరకు చెప్పలేదు? చెప్పమ్మా, నాన్నగారు ఏం అనర్లే. చెప్పు. చెప్పరాదే, అడుగుతున్నాడు కదా. స్మార్ట్ గానే ఉన్నాడు. మంచిగా ఉన్నది కదా. మన లగ్గాలు పెట్టుకుందాం. సగన పళ్ళు చేయాలి, అప్పాలు వత్తాలి, కారం కొట్టాలి, పసుపు దంచాలి. రవి యుఎస్ లో చదువుకుంటున్నాడు. చదువు ఫినిష్ చేసి మంచి జాబ్ రావడానికి 2 ఇయర్స్ పడుతుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నువ్వు ప్రేమిస్తుంది నిజమైతే ఈ అబ్బాయితోనే నీ పెళ్లి జరిపిస్తాను. ఇంట్లో టార్చర్ పెట్టాను కదా, టార్చ్ లైట్ వేసి మరీ వెతికి పట్టుకొచ్చారే విన్నీ. పెళ్ళనేది ఫిగర్ ఉన్నప్పుడే చేసుకోవాలి, షుగర్ ఉన్నప్పుడు కాదమ్మా. వీడి ఫోటో గురించి నవ్వడం ఆపండి. ఇది ఎవరి ఫోటోను ఇంట్లో ఇచ్చింది కదా, ఆ ఫోటో సంగతి అడగండి. అవునే, ఈ ఫోటో వర్కౌట్ అయిందా? సూపర్ గా. 2 ఇయర్స్ వరకు ఆ పోచమ్మనోరు ముంచగలిగాను. వావ్. హనీ మీ ఇల్లు సండే వస్తే సుప్రీంకోర్టు అవుతుంది కదా. సండే నెలకి 4 సండేలు, ఏదో ఒక సండే సరెండర్ అయిపోతా. అమ్మో దీనికి 100 ఏళ్ళు, కలిస్తే పిలిచేసింది. హలో అమ్మ. హనీ యాడున్నావే? యువతవే నువ్వు? నేను పోచమ్మని. నేను గంజు వయసమ్మని. నీ గుడ్లు పీకేస్తాను. యువతిది ఊరే సచ్చినోడా, నంబర్ కలపరా అంటే. కరెక్ట్ గా కలిపానమ్మా. హలో. హలో, నేను పోచిని. నేను హనీ, నే చెప్పు. అమ్మా చూసినావు బిడ్డ, అదవుతూ గుడ్లు పీక్తా అంటున్నది. అయ్యో పోచి, ఒక్కొక్కసారి లైన్లు క్రాస్ అవుతాయి. విషయం ఏంటి? గడ్డానా బతికిపోయిందా సంతి, లేకపోతే చెట్టు ఊరే సంపేదాన్ని.
ఇప్పుడు నువ్వు నన్ను చంపకుండా సంగతి ఏంటో చెప్పు. నిన్ను చంపుడు ఎందుకు బిడ్డా, గిట నేను చేస్తున్నా. ఎప్పుడు? అగో గీ పోచ మంట నీకు బాగా దిల్లగైపోయింది. సర్ సర్లే సరదాగా అన్న. ఏంలే, నా మందు గోళీలు అన్ని అయిపోయినాయి, వచ్చేటప్పుడు తెస్తావేమోనని ఫోన్ కొట్టా. అలాగే పోచి డార్లింగ్, బాయ్. థ్యాంక్ యూ. హలో, వెనక ముందు చూసుకోకుండా గుద్దేయడమేనా? ఏ మిస్టర్, అమ్మాయిలు ఎప్పుడు చూడలేదా? ఎందుకు గుద్దేవో చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, గుద్దింది మీరు. మీకు తెలుగు వచ్చా? ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముల్లో చాకు మీద పడ్డా, తప్పు ముల్లుదే. ఆకుది కాదా? నా పేరు రామ్, శ్రీరామ్. నేను సీతన్ కాదు. ముందు బ్యాగ్ సర్ది సారీ చెప్పి చెక్. సరే. మిత్రవిందా, ఎంత మాట అన్నావు మిత్రవిందా. 400 ఏళ్ల క్రితం నా మనసును దోచుకున్న దొంగరాణి నువ్వు. నన్నే దొంగ అంటున్నావా? ఏంటి సినిమా కథ చెప్తున్నావా? ఆయనుండ రాణి గారు సేనాధిపతి మాట్లాడుకుంటుంటే మధ్యలో తెలికెత్త నువ్వు దూరుతావేంటి? అదనే దానిలో తప్పే ఉంది మిత్రవిందా. హరేక్ జిందగీ ఫిలిం కా కహాని హై. నిన్ను నేను ఎలా నమ్మించగలను, ఎలా ఒప్పించగలను? నాలోని కాల భైరవుని చూసుకో. నీ మగధీరను చూడు. ఏ పూజ, మెంటల్ హాస్పిటల్ కి ఫోన్ చేయి. మిత్రవింద, అంత మాట అనకు. నా మీద నీకు నమ్మకం కుదరపోతే ఉదయపూర్ వెళ్దాంరా. ఏ మెంటల్, నీతో మాధవపూర్ కూడా రాను. ఏ రండే. ఏ మిత్రవింద, మిత్రవింద, నేను నిన్ను గుర్తించాను, నీకే గుర్తులేదు. పాపం 400 ఏళ్లు గడిచాయి కదా. 400 ఏళ్లు అది కాదు మిత్రవింద, ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నన్ను కాలభైరవుడుగా గుర్తించకపోతావా, నా గుర్రం ఎక్కకపోతావా, అప్పుడు నేను గుర్రం ఎక్కి టక్క 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 టక్క. మిత్రవింద, నువ్వు నన్ను గుర్తిస్తే ఈ టిల్లో పాలు పోసుకుని ఫస్ట్ నైట్ నీ దగ్గరికి వస్తా. నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే ఈ టిల్లో పురుగుల మందు పోసుకుని తాగి చస్తా. అదే నా లాస్ట్ నైట్. ఓ మెడికల్ షాప్ దగ్గర మతిపోయినట్టుంది, బాల్ బ్యాక్ వచ్చింది. మీతో ఓ ఆట ఆడొచ్చా? నాతోనా? నో ఛాన్స్. మీ అంత కాకపోయినా మాకు ఆటొచ్చండి. ఆఫ్ కోర్స్. పోనీ మధ్యాహ్నం మీతో మ్యాట్నీ కన్నా రావచ్చా? మేం మ్యాట్నీకి వెళ్తున్న సంగతి నీకెలా తెలుసు? సిక్స్ సెన్స్ కాదు, న్యూసెన్స్. వాట్? ఎస్ మిస్టర్ న్యూసెన్స్, నా ప్రోగ్రామ్స్ నీకు అనవసరం. కెన్ యూ నౌ ప్లీజ్? అరే అంత కోపం ఎందుకండి, కనీసం నైట్ మీతో కేఎఫ్సీలో డిన్నర్ చేసే ఛాన్స్ అన్న ఇవ్వండి. 3 నెలలు నుంచి మొత్తుకుంటుంటే 3 రోజుల క్రితమే కేఎఫ్సీకి తీసుకెళ్తానని ఒప్పుకుంది. కానీ ఈ విషయం నీకెలా? సిక్స్ సెన్స్ అండి. డిస్టర్బ్ చేయడం ఆపేసి ముందిక్కడి నుంచి వెళ్తావా? ఓకే వెళ్తాను, కానీ రేపు మీరు కండక్ట్ చేసే ఫ్యాషన్ షోలో మళ్ళీ కలుస్తాను. బాయ్. ఫ్యాషన్ షో గురించి కూడా తెలుసుకున్నాడంటే నీ మీద వాడికి చాలా ప్యాషన్ ఉంది. వాడి న్యూస్ అండ్ షో అయిపోయింది, ఇప్పుడు మన షో గురించి ఆలోచిద్దామా? ఓకే పదండి.